స్టూడెంట్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్ ఇన్ పిహెచ్పి సో ఈ టాపిక్ మీకు అర్థం అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి జనరల్గా చూడండి ఇక్కడ జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు సో అదేవిధంగా C++ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు సో అదేవిధంగా PHP ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు జావా గనక టచ్ ఉన్నట్టయితే ఈ క్వశ్చన్ అనేది నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫర్దర్ క్లాస్లోనే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఒకవేళ జావా కానీ C++ కానీ మీకు రాకపోతే నేను కంప్లీట్గా జావా అయితే ఇక్కడ చెప్పలేను కానీ బట్ ఏంటంటే ఈ క్వశ్చన్కి సరిపడేంత వరకు నాలెడ్జ్ అనేది నేను ఇవ్వగలుగుతాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా ఈ వీడియో చూడండి సో చూడండి ఇక్కడ టాపిక్ పేరేంటి ఆబ్జెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ PHPలో ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా క్లాస్ అనే దాన్ని రాయాలి సో ఫస్ట్ మరి ఇన్డెప్త్గా వెళ్లకుండా సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ PHP ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం క్లాస్ CLASS క్లాస్ నేమ్ అని ఒకటి యూజ్ చేసుకోవాలి కీవర్డ్ అనేది క్లాస్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి క్లాస్ నేమ్ మీ ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోవాలి సో ఈ క్లాసులోనే మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం సో క్లియర్గా ఉండండి మనకేంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి రాస్తాం ఒక్క క్లాసే కాదు చూడండి ఇది వచ్చరికే క్లాస్ 1 నెక్స్ట్ మళ్ళీ క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 ఇట్లాగా PHP ప్రోగ్రాంలో చాలా క్లాసులు రాసుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్క క్లాసులో చాలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఆబ్జెక్ట్ అనే పాయింట్ వచ్చింది కదా చూడండి ఒక్కొక్క క్లాసులో మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటారు ఒక ప్లేస్ అవ్వచ్చు ఒక పర్సన్ అవ్వచ్చు ఒక థింగ్ అవ్వచ్చు ఎగ్జాంపుల్కి పెన్ను ఇది ఒక ఆబ్జెక్ట్ పెన్ క్యాప్ ఇది ఒక ఆబ్జెక్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాను ఇది ఒక ఆబ్జెక్ట్ ఓకేనా సో వీటన్నింటినీ మనం ఏం చెప్తున్నాం అంటే ఆబ్జెక్ట్ అంటున్నాం ప్లేస్ అవ్వచ్చు పర్సన్ అవ్వచ్చు థింగ్ అవ్వచ్చు ఇలాంటివన్నీ ఆబ్జెక్ట్ అంటాం సో ఇప్పుడు చూద్దాం చూడండి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి మనకేంటంటే కన్ఫామ్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని యాక్షన్స్ ఉంటాయి సో ఈ పాయింట్ కూడా మీరు వినాలి సో జావా గురించి చెప్తున్నాను ఇక్కడ ఈ టాపిక్ అనేది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి సో చూడండి ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను కార్ అన్నాను సిఏఆర్ కార్ ఓకేనా ఇదేంటి ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి మనకేం చెప్పాను నేను కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అదేవిధంగా కొన్ని యాక్షన్స్ ఉంటాయి సో ఎగ్జాంపుల్కి చూడండి కార్ అనే దానికి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అంటే చూడండి యూనిక్గా మనం ఐడెంటిఫై చేస్తాం సో ఎగ్జాంపుల్కి ఏంటంటే కార్ నెంబరు ఓకేనా కార్ కలరు కార్ మోడలు ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీస్ ఓకేనా కార్కి ఎన్ని వీల్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఏంటి ప్రాపర్టీస్ మరి యాక్షన్స్ అంటే ఏంటి కార్లో మనం చేసే యాక్షన్స్ ఏంటి సో ఎగ్జాంపుల్కి చెప్పండి విండో ఓపెన్ అనేది చేస్తాంగా నెక్స్ట్ అదేవిధంగా విండో క్లోజ్ చేస్తాం అంటే విండో ఓపెన్ చేస్తాం విండోని క్లోజ్ చేస్తాం డోర్ ఓపెన్ చేస్తాం డోర్ క్లోజ్ చేస్తాం సాంగ్స్ ప్లే చేస్తాము కార్ అనేది మూవ్ చేస్తాము ఓకేనా నెక్స్ట్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ యాక్షన్స్ చేస్తాం అట్లాగే ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అనే దానికి ప్రాపర్టీస్ యాక్షన్స్ రెండు ఉంటాయి సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ క్వశ్చన్లో వచ్చేస్తుంది సో ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని గురించి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే మనకేంటి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ అనేది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో అదేవిధంగా PHP అనేది కూడా ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఇప్పుడు చూడండి PHP ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదేవిధంగా విచ్ మీన్స్ అంటే ఏంటంటే దట్ యూ క్యాన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు PHP ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు నెక్స్ట్ అదేవిధంగా చూడండి విచ్ కెన్ కంటైన్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ సో ఈ ఆబ్జెక్ట్లు అనేవి ఏమేమి కలిగి ఉంటాయి మనకి వేరియబుల్స్ని అదేవిధంగా ఫంక్షన్స్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ చూడండి ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్పింది అది ఆబ్జెక్ట్ని మనం ఏమని చెప్తున్నాం
రియల్ వరల్డ్ ఎంటిటీ అంటాం. ఎగ్జాంపుల్కి పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇక్కడ ఫంక్షన్నే ఏమని పిలుస్తామంటే మెథడ్స్ అని పిలుస్తాం. సి లాంగ్వేజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, సి లాంగ్వేజ్లో మనకి ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, సో అక్కడ ఫంక్షన్స్ అని పిలుస్తారు, ఇక్కడ వాటినే మనం ఏం చెప్తామంటే మెథడ్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక చూడండి ఇక్కడ, డిఫైనింగ్ పిహెచ్పి క్లాసెస్. సో ఇందాక ఏం చెప్పాను, పిహెచ్పిని క్రియేట్ చేయాలి అంటే మనకి క్లాస్ అనేది ఏంటో అర్థం కావాలి కదా. సో ఇప్పుడు అక్కడ రాసిన క్లాస్ని ఇక్కడ రాద్దాం చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ పెట్టి పిహెచ్పితో స్టార్ట్ చేశాను. ఇదిగో చూడండి, క్లాస్ సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ అనేది రాయాలి, ఇది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ చూడండి, ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ చూసారు కదా మనకి కర్ల్ బ్రేసెస్ అనేది, ఓపెన్ కర్ల్ బ్రేసెస్ అనేది స్టార్ట్ చేయాలి కంపల్సరీగా క్లాస్ కింద. తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో ఇది చూడండి, ఇదేంటంటే కామెంట్ సెక్షన్ అంటారు, ఇది మనం రాయాల్సిన పని లేదు. ఓకేనా? అయినా సరే రాశాను చూడండి, స్లాష్ స్టారు స్టార్ స్లాష్ అంటే ఏంటంటే కింద నేను రాసిన వాటి గురించి పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మెంబర్ వేరియబుల్స్, వీటిని ఏం చెప్తున్నామో మెంబర్ వేరియబుల్స్ అంటారు. అంటే వేర్ డాలర్ ప్రైస్ సెమికోలన్, వేర్ డాలర్ టైటిల్ సెమికోలన్, వీటిని ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. ఓకేనా? వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మళ్ళీ చూడండి ఇక్కడ స్టార్ మెంబర్ ఫంక్షన్స్ అంటే ఇవేంటి, ఇవేమో వేరియబుల్స్, ఇవి వచ్చేసరికి ఫంక్షన్స్. సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఉన్నాయి కదా అవే ఇక్కడ, కానీ ఇక్కడ ఫంక్షన్స్ని ఏమని పిలుస్తామని చెప్పాను, మెథడ్స్ అంటాం. కాబట్టి మెంబర్ మెథడ్స్ అని కూడా అనుకోవచ్చు వీటిని. సో అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేయాలి, చేసిన తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్ చేయాలి. సో ఫంక్షన్ని డిక్లరేషన్ ఎలా చేసాం, ఇంతకుముందు క్లాసులో కూడా చేసాం, ఫంక్షన్, ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏంటంటే సెట్ ప్రైజ్, ఎగ్జాంపుల్కి రాసాం సెట్ ప్రైజ్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటరు స్మాల్ లెటర్లో రాస్తాం, నెక్స్ట్ వర్డ్ ఉంటుంది అంటే ప్రైజ్. ఇది ఒక సెట్ అనేది ఒక వర్డు, ప్రైజ్ అనేది ఒక వర్డు. అయితే సెట్ అనేది స్మాల్ లెటర్లతో, ప్రైజ్లో పి అనేది క్యాపిటల్ లెటర్తో రాస్తాం. నెక్స్ట్ పెరాన్సిస్, ఫంక్షన్లో పెరాన్సిస్ పెట్టేసి ఇక్కడ మనం చూడండి వేరియబుల్ నేమ్స్ యూజ్ చేసుకుంటాం. అవే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్కి మనం పెరామీటర్స్ అంటాం, పెరామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, డాలర్ దిస్ అని రాసేసి, దిస్ అంటే ఇది సింపుల్గా. ఓకేనా? ఎరో మార్క్ పెట్టేసి ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ పిఏఆర్ అని పెట్టా. ఓకేనా? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ప్రైజ్ అనేది మనం సెట్ చేస్తాం, మన ఇష్టం వచ్చిన ప్రైజ్ సెట్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ గెట్ ప్రైజ్, గెట్ ప్రైజ్ అంటే ఏంటి, తెచ్చుకోవడం. పైన రాశాను చూసారా డాలర్ పిఏఆర్లో, ఆ ప్రైజ్ అనేది నేను కిందకి తెచ్చుకుంటాను. సో అందుకోసం రాసిందే ఇది. సో దీంట్లో చూడండి ఈసీహెచ్ అంటే ప్రింటింగ్ పర్పస్ కొడుతున్నాను, దిస్ చూడండి డాలర్ దిస్ ఎరో మార్క్ ప్రైజ్. సో అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ గెట్ అంటే ఏంటి, తెచ్చుకోవడం. ఇక్కడ దీంట్లో నేను ఏదైతే ప్రైజ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 RS అని రాశాను అనుకోండి, 10 రూపాయలని, ఆ ప్రైజ్ దీంట్లోకి వచ్చేస్తా ఆటోమేటిక్గా వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఇదిగో ఈసీహెచ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రింట్ అవ్వమని. ఇక్కడ నేను ఏదైనా సెట్ చేస్తే ఆ సెట్ చేసిన ప్రైజ్ కిందకు వచ్చి ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదే టాపిక్ మళ్ళీ సింపుల్గా చూడండి, ఫంక్షన్ సెట్ టైటిల్. ఇప్పుడు టైటిల్ అనేది ఇస్తున్నా. ఓకేనా? దిస్ చూడండి ఇక్కడ ఎరో మార్క్ టైటిల్, దీంట్లోకి నేను ఒక టైటిల్ అనేది ఇచ్చేసాను. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ గెట్ తెచ్చుకుంటున్నాను, ఈసీహెచ్ఓలో డాలర్ దిస్ చూడండి ఇక్కడ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ ఏంటి, గెట్ టైటిల్. సెట్ అంటేనేమో నేను ప్రైస్ దానికి ఇస్తున్నాను, గెట్ అంటేనేమో ఇచ్చిన ప్రైస్ని తెచ్చుకుంటున్నాను. సో దాని పర్పస్కి ఈ సెట్ గెట్ అనే ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. సో ఇది సింపుల్ టాపిక్. అంటే చూడండి ఇక్కడ అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇది పెద్ద ప్రోగ్రామ్ కాదు, ఇక్కడ సింపుల్గా ఏంటంటే చూడండి క్లాసు, క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేయటానికి మాత్రమే దీన్ని యూజ్ చేసింది. డిఫైనింగ్ పిహెచ్పి క్లాసెస్, ఒక క్లాస్ మాత్రమే రాశాను, ఒక క్లాసులో 2 వేరియబుల్స్ రాశాను. చూడండి ఇక్కడ 2 వచ్చరికి సెట్ ప్రై, సెట్ ఫంక్షన్స్, 2 గెట్ ఫంక్షన్స్, ఇట్లాగే 4 ఫంక్షన్స్ అనేది రాశాను. సో ఇది సింపుల్గా క్లాస్ డెఫినేషన్, క్లాస్ డిక్లరేషన్. ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం చూడండి, క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ, వేరియబుల్ నేమ్ అంటే డాలర్ ఫిజిక్స్ ఇజ్ ఈక్వల్ టు న్యూ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి, న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ క్రియేట్ చేస్తాం, క్లాస్లో క్రియేట్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా
NEW న్యూ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో దీని యొక్క సింటాక్స్ ఇది చూడండి. ఇక్కడ డాలర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ, బుక్స్ అనేది ఏంటంటే క్లాస్ నేమ్. ఇదిగో చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? బుక్స్ కాదు, ఇది ఒక క్లాస్. క్లాస్ నేమ్ ఏంటి? బుక్స్. ఓకేనా? నెక్స్ట్ డాలర్ మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బుక్స్. బుక్స్ అనేది క్లాస్ నేమ్. డాలర్ కంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బుక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది కాస్త ఆబ్జెక్ట్ నేమ్ కింద మారిపోతుంది. ఇదేంటిది? ఆబ్జెక్ట్ నేమ్ కింద మారిపోతుంది. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ నేమ్ని కాల్ చేస్తా, అంటే పిలుస్తా. నేను పిలిస్తే నాకు వాల్యూస్ వస్తాయి. సో అది ఎలాగనే చూద్దాం. కాలింగ్ ఫంక్షన్స్, ఇప్పుడు నేను పిలవాలి. సో అందుకోసం ఫస్ట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. ఇదిగో చూడండి, ఇది సింపుల్ ప్రోగ్రాము. నెక్స్ట్ దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ కాల్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, డాలర్ ఫిజిక్స్, చూడండి ఇక్కడ సెట్ టైటిల్. ఇక్కడ నేను ఏమన్నా టైటిల్ ఇచ్చానా? చూడండి ఇక్కడ సెట్ టైటిల్, ఇక్కడ ఏం రాయలేదుగా మనం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఫంక్షను సెట్ టైటిల్ అంటే ఇది ఎక్కడికి వస్తుంది? ఇది చూడండి, ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చి సెట్ టైటిల్ సెట్ చేసే డబుల్ కోట్స్లో ఏంటది? ఫిజిక్స్ ఫర్ హై స్కూల్. సో అది కాస్త ఎక్కడికి వస్తుంది అంటే ఈ పరం అనే దాంట్లోకి వస్తుంది. ఓకేనా? ఏంటి? ఫిజిక్స్ ఫర్ హై స్కూల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి సెట్లోకి వచ్చి, ఇక్కడికి వచ్చి గెట్లోకి వచ్చి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చూడండి, డాలర్ మ్యాథ్స్ సెట్ టైటిల్. మ్యాథ్స్ కూడా టైటిల్ సెట్ చేస్తాను. ఏంటది? ఆల్జీబ్రా. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, ఇదిగో చూడండి, ఇది ఆబ్జెక్ట్ కదా, ఈ పేర్లు. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఇక్కడ కాల్ చేయలేము మనం. కాలింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇలా రాస్తే ప్రోగ్రామ్ ప్రింట్ అవుతా? ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు? ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ రాసా, జస్ట్ సెట్ ప్రైస్ అనే ఫంక్షన్ నేమ్ రాసా. పేరు రాస్తే వచ్చేసి ద మ్యాటర్. ఇదిగో మ్యాటర్ ఇక్కడ రాసా చూడండి. ఫిజిక్స్ ఫర్ హై స్కూల్, మ్యాథ్స్కి వచ్చేసరికి ఆల్జీబ్రా, కంప్యూటర్కి వచ్చేసరికి పిహెచ్పి. సెట్ టైటిల్, ఇక్కడ నేను సెట్ టైటిల్ అని రాసాను చూసారా, ఈ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఓకేనా? ఫిజిక్స్ సెట్ టైటిల్, నెక్స్ట్ మ్యాథ్స్ సెట్ టైటిల్, నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ సెట్ టైటిల్. టైటిల్ సెట్ చేశాను. ఓకేనా? సెట్ చేసినవి కాస్త ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఫిజిక్స్ సెట్ ప్రైజ్, ప్రైస్ సెట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో చూడండి, ప్రైజ్ అనే ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది. ఇదిగో చూడండి, ఫిజిక్స్ అనేది ఎక్కడికి వస్తుంది? సెట్ ప్రైజ్, ప్రైస్ సెట్ చేసి ఎంత? ఇదిగో డాలర్ పెరా అనే దాని దగ్గరకు వస్తుంది. ఎంత? ఫిజిక్స్ 65. సో అది వచ్చేసరికి ఎక్కడికి వచ్చి ప్రింట్ అయింది. ఎంత? 65 అనేది. నెక్స్ట్ మ్యాథ్స్ 70 అనేది. నెక్స్ట్ కంప్యూటర్ 75 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ అంటే ECHO డాలర్ దిస్, చూడండి, ఆరో మార్క్ ప్రైజ్ అనే దగ్గరకు వచ్చేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్, సో ఇది ఏమవుతుంది? జస్ట్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ సెట్కి సంబంధించి, చూడండి ఇక్కడ సెట్ చేసాయి, ఇప్పుడు గెట్ తెచ్చుకోవాలి కదా. సో అందుకోసం ఇక్కడ రాసింది ఏంటంటే, కాల్ ద వాల్యూ. వాల్యూని కాల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే, డాలర్ ఫిజిక్స్ గెట్ టైటిల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా డాలర్ అంటే గెట్ టైటిల్, టైటిల్ అనేది తెచ్చుకుంటుంది. సో ఏమని తెచ్చుకుంటుంది? ఫిజిక్స్కి. ఇదిగో చూడండి అవుట్పుట్ వచ్చింది, ఫిజిక్స్ ఈ ఫిజిక్స్ ఫర్ హై స్కూల్ అని. తర్వాత చూడండి, మ్యాథ్స్ గెట్ టైటిల్, మ్యాథ్స్ టైటిల్ ఏంటి? ఆల్జీబ్రా అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ కంప్యూటర్ గెట్ టైటిల్ ఏంటి? పిహెచ్పి వచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిజిక్స్ గెట్ ప్రైజ్, ప్రైజ్ ఎంత? సెట్ ప్రైజ్లో ఇప్పుడు రాశాను కదా, 65. నెక్స్ట్ మ్యాథ్స్ గెట్ ప్రైజ్ ఎంత? 70. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ గెట్ ప్రైజ్ ఎంత? 75. ఓకేనా? సో గెట్ అని రాస్తే రావటం కాదు, గెట్ అని రాస్తే తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఏం చేస్తుందంటే, ఇదిగో చూడండి, గెట్ అనే ఫంక్షన్ ఉంది చూసారా, ఈ ఫంక్షన్, ఈ ఫంక్షన్లోకి వస్తుంది. సో టైటిల్ అనేది వచ్చేసరికినేమో, ఇదిగో ఈ మూడు వచ్చేసరికినేమో ఇక్కడికి వచ్చేసి ప్రింట్ అవుతాయి. ప్రింట్ అవ్వడం ఏంటి? రాసాను, రాయలా. ప్రింట్ అవ్వాలంటే ఖచ్చితంగా ECHO అని రాయాల్సిందే. అది ఇక్కడ రాశానే, ఇక్కడ రాయలా. ఓకేనా? సో ఇవేం జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చి వస్తున్నాయి. ఈ టైటిల్ ఉన్నాయి చూసారు, ఈ మూడు, ఈ మూడు వచ్చేసరికినేమో, ఇదిగో చూడండి, ఫంక్షన్ సెట్ టైటిల్ అనే దగ్గరకు వచ్చి టైటిల్ మూడు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ టైటిల్ ప్రింట్ అవ్వాలంటే గెట్, ఇదిగో చూడండి, గెట్ మూడు, ఈ మూడు వచ్చేసరికి ఇక్కడికి వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ సెట్ ప్రైస్, ఈ మూడు సెట్ ఫంక్షన్ దగ్గరకు వస్తాయి. మళ్ళీ ప్రింట్ అవ్వాలంటే ఇదిగో గెట్ ఫంక్షన్ దగ్గరికి ఈ మూడు వస్తాయి. సో అట్లా వచ్చి ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి, టైటిల్ అనేవి దీనికి ఇస్తాయి, ఇచ్చిన టైటిల్ అనేవి ఇవి ప్రింట్ చేస్తాయి. సో గెట్ సెట్ అనే టాపిక్స్ అలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా, ఇదిగో చూడండి, ఆబ్జెక్ట్ నేమేగా, ఫిజిక్స్ అనేది ఆబ్జెక్ట్ నేమే, మ్యాథ్స్ అనేది ఆబ్జెక్ట్ నేమే, కంప్యూటర్ అనేది ఆబ్జెక్ట్ నేమే. సో ఈ ఆబ్జెక్ట్ నేమ్స్ని బేస్ చేసుకొని మనకేం జరుగుతుందంటే అవుట్పుట్ అనేది వస్తుంది, కాలింగ్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం జావా టాపిక్ అనేది అర్థం కానీ ఎవరూ కూడా ఈ టాపిక్ అనేది మ్యాక్సిమం అర్థం కాదు. సో మీరేం చేస్తారంటే ఒక్కసారి ప్లేబ్యాక్ చేసుకొని ఖచ్చితంగా చూడండి, దీంట్లో మ్యాక్సిమం డౌట్స్ వస్తాయి. సో మీకు ఏం డౌట్స్ వచ్చాయి అనేది ఒకసారి మళ్ళీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. సో మీకు ఏ డౌట్ వస్తే ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే,
ఈ టాపిక్ మీద మీకు ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ అంటే ఇంకా ఏమన్నా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే అవి కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, ఆ ప్రోగ్రామ్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను.